నిమిషం తమ్ముళ్ళు, మనం ఇంత అల్లరి చేస్తే అక్కడికి వచ్చి అంత అల్లరి చేస్తే ఇక్కడ మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు అక్క ఆనందబాబు ఉన్నారు. ఇలాంటి పెద్దల మధ్యలో మనం ఎంత డిగ్నిఫైడ్ గా మనం మెయింటైన్ చేస్తామో, మనకి బయటికి మన గురించి ఆ ప్రచారం అంత గొప్పగా వెళ్తుంది. ఇది నిజంగా నేను లేట్ రావడానికి కారణం ముందుగా పెద్దలందరినీ క్షమించమని కోరుతున్నానండి. ఎందుకంటే మామూలుగా మాల ఆత్మీయ సమ్మేళనం ఇండోర్లో పెట్టే మీటింగే కదా అని మామూలుగా తీర్పుడికి వచ్చున్నాం. నేను ఇక్కడ మంగళగిరి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడానికి 2 గంటలు టైం పట్టింది నాకు. ఇది ఇండోర్ మీటింగా లేకపోతే బహిరంగ సభ లేకపోతే మాలల ఆత్మీయ సమావేశమా లేకపోతే మాట్లాడుకుంటున్నానా అని అంత ఆశ్చర్యపోయింది. మీకు తెలియదేమో, ఒకసారి చూడండి లోపల బయట అంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోయి ఉంది. అంతమంది ఇక్కడ ఎంతమంది ఉన్నారో దానికి దాదాపు 20 ఎంతమంది బయట నిలబడిపోయి ఉన్నారు. పాయింట్కి వచ్చేస్తానండి, ఇప్పుడు ఇక్కడ మాలల సమావేశం జరుగుతుందని చెప్పినప్పుడు పెద్దలు దీనికి నిర్ణయించినప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి చాలా మంది, వైసీపీ నుంచి చాలా మంది మాలలందరూ జగన్తోనే ఉన్నారు, మాలలందరూ జగన్తోనే ఉన్నారు, ఇక మీ ఆత్మీయ సమావేశానికి ఎవరు వస్తారని అడిగారు. ఒరే బాబు, మీతో ఉన్న మాలలు ఆంధ్ర మాలలా కర్ణాటక మాలలా? ఆ కర్ణాటక దొంగోట్లేనా వచ్చినారే వాళ్ళు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాలలందరూ ఇదిగో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నారు. నాయన చాలా జాగ్రత్త గమనించండి, నేను చాలా తక్కువ ఆడతాను. ఇక్కడ నన్ను చాలా మంది అడిగేవారు, ఏంటా నువ్వు ఒక్కడవే డైరెక్ట్ గా సీఎం మీద మాట్లాడుతున్నావు, నీ మీద కేసులు పెట్టినా భయపడలేదు, ఏంటో నీ ధైర్యం, ఏంటో నీ ధైర్యం అని అడిగాను నన్ను. జగన్ రెడ్డి ఇదిగో నా జాతి, ఇదే నా ధైర్యం. ఈ రాష్ట్రంలో అత్యధిక లార్జెస్ట్ కమ్యూనిటీ గా ఉన్న నా జాతి నా ధైర్యం. ఎంతకుముందు ఈ జాతిని కులాల మీదకి మా సాటి కులం మీద ఎగదోసేవాడివి. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మాలలు గర్జిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి మా అపోనెంట్, ఒక ముఖ్యమంత్రి మా శత్రువు. నువ్వు మా ఇంట్లో పిల్లల్ని చంపావు, మా తమ్ముడు సుబ్రహ్మణ్యం చంపావు, మా తమ్ముడు చీరాల కిరణ్ కుమార్ని చంపావు, మా తమ్ముళ్ళని ఎంతో మందిని ప్రాణాలు పొట్టం పెట్టుకున్నావు. ఈ రోజున దానికి నీకు తదిగిన సాక్షి చేయడానికి మానవీయులందరూ తెలుగుదేశం పార్టీలో సమావేశం అయ్యారు. చూసారా ఎంతకెంత రెచ్చిపోతాం తప్ప ఇక తగ్గేది లేదండి. ఎవరు ఒకే మాట అండి, ఎవరు మనోడు ఎవరు మన శత్రువు అది తెలుసుకోవాలి ఫస్ట్. ఎవరు మనోడు ఎవరు మన శత్రువు తెలుసుకోవటమే అది చైతన్యం. అలా తెలుసుకున్న జాతి అభివృద్ధి ఉంటుంది. మన కుర్రాన్ని చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తే వాడు జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు పోలహారతలు పట్టిన జగన్ రెడ్డి మనోడా, లేదా అదే సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా నిలబడిన చంద్రనాయుడు గారి మనోడా? ఎవరు మనోడు? ఎప్పటి నుంచి డాక్టర్ సుధాకర్ గారు జరిగిన హత్యకి నుంచి ఇప్పుడు నిన్న మొన్నటి దాకా మన కంతేరు గుంటూరులో కంతేరులో కూడా దాడి జరిగిన దాకా తమిళ అక్కడ అనుకుంటు సైలెంట్ కొంచెం కింద తీయాలి కలవరు కనపడుతుందట. నిన్న మొన్నటి కంతేరు, నిన్న అనుకుంటే కంతేరులో దాడి జరిగింది. అది ఎవరో కళ్ళు హరికృష్ణారెడ్డి అని చెప్పి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం జిల్లా యువజన విభాగం కొట్టుబాడేశారు, కొట్టుబాడేశారు. ఎలాంటి వాళ్ళు నిజంగా మనలో కనుక ఐక్యత ఉండి మనల్ని చూసే నాయకుడు కనుక మనం నాయకుడిగా ఎన్నుకుని సీఎం చేస్తుంటే అలాంటి వాళ్ళందరినీ కాళ్ళు కింద తొక్కుపారద్దాం కదా. మేనమామ మేనమామ అంటే మనం మురిసిపోయాం కదా. మేనమామ అంటే ఈ రోజున మేనమామ కాదు, మేనమామల పిల్లలకు కూడా భవిష్యత్తు లేకుండా చేస్తాడు. 27 పథకాలు ఇచ్చి మన పిల్లల్ని విదేశాలు పంపించి చదివించి కార్పొరేట్ స్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరుతో చదివించి మన పిల్లలు 4 లక్షల మందికి ఉపాధి కల్పించి ఎస్సీ కార్పొరేషన్ రుణాల ద్వారా మనల్ని నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఇదే మాలజాతి కాదనుకున్నాం. అయితే ఒకటి, 2019లో ఒక మాలలు కాదండి, అన్ని కులాలలో కూడా మోసపోయారు. మాలలు ఒకరే కాదు, అన్ని కులాలలో కూడా జగన్ మోసానికి, జగన్ మోసం రేటు కోసం మోసపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా ఈ రాష్ట్రంలో మన కోసం పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం బలపరుచుకుంటే రేపొద్దున, మొన్న ఆయన ఆల్రెడీ మహానాడులో మాట ఇచ్చాడు నాకు. ఏం మాట ఇచ్చాడు అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఎవడైతే దళితుల మీద దాడి చేసి పోలీస్ కేసులను తప్పించుకుని కాళ్ళు రగరేసి తిరుగుతున్నారో అలాంటి వాళ్ళందరినీ పిచ్చి కుక్కల్ని ఇచ్చినట్టు ఈడుస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనం మాట ఇచ్చారు. మనకు కావాల్సింది
ఆత్మ గౌరవం, మనకు కావాల్సింది మర్యాద, అందరితో సమానమైన స్థాయి మనకు కావాలా? అంతేగాని ఎంత ఇన్ని లక్షల మంది లార్జెస్ట్ కమ్యూనిటీగా పేరున్న మనం ఇంకా ఆకుపచ్చగాలతో డబ్బులు తినే స్థాయిలో మనం ఎందుకున్నామంటే ప్రతి పనికిమాలని నమ్మి వాళ్ళకు ఓట్లు వేయడం ద్వారానే. దయచేసి ఇప్పటికన్నా అర్థం చేసుకోండి, మన కోసం నిలబడ్డాడు ఎక్కడండి, భారతదేశాన్ని భారతదేశాన్ని శాసించే ప్రధానమంత్రిని లేచి ఒక దళితుడి ముందు మన బాలయోగ గారి ముందు నిలబెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది కాదా? ఏమంటే ఆ వర్గంలో లేరా, లేకపోతే బీసీ వర్గంలో లేరా? అక్కడ రాక పంపించు లోక్సభ స్పీకర్ ఉన్నకి, ఇక్కడ కూడా మొత్తం శాసనసభను మొత్తం మన అమ్మ ప్రతిభా భారతి గారి ముందు నిలబెట్టే అవకాశం కల్పించింది అదే సీఎం చంద్రబాబు నాయుడు గారు కాదా? జాగ్రత్త గమనించండి, ప్రతి ఇంటింటికి తిరగండి. నేను చెప్తున్నాను, నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైనా నువ్వు మాట్లాడాలంటే వచ్చి మాట్లాడు, సమాధానం చెప్పు. ఏం చేశాడు ఈ దళితులకి? మమ్మల్ని కొట్టినాడు. కనీసం ముందు ఎస్సీల దగ్గరికి వెళ్తే గొడవ పడితే ఎస్సీ కేసు అవుతామని భయపడేవారు. ఈరోజు ఎవరికైనా భయం ఉందా? ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ చంపుతున్నారు. చంపిన వాడికి పోలార్లు ఇచ్చేయటం, చంపిన వాడికి రెండేసి మూడేసి పదవులు ఇచ్చేయటం ఎక్కడన్నా ఉందో విడ్డూరం? ఏంటయ్యా నీకు మాకు శత్రుత్వం? మళ్ళీ ఎక్కడి నుంచి కూడా అడుగుతున్నా నేను జగన్ రెడ్డి, చూసుకో మావాడు సత్తా నీకు చూపిస్తాను 2024లో, దళితుడు సత్తా నీకు చూపిస్తాను నేను. నువ్వు మమ్మల్ని తక్కువగా చూసినట్టున్నావు, ఏం చేసినా పడతారు అనుకుంటున్నట్టున్నావు. మావాడు కొట్టే దెబ్బకి నీకు చుక్కలు చూపిస్తాను చూడవు 2024లో. చాలా జాగ్రత్తగా ప్రతి గ్రామంలో చెప్పండి, ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు మనకు ఉపాధి పథకాలు ఇచ్చాడు, మన పిల్లలను చదివించాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి రద్దు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మనకు రక్షణ కల్పించాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి మన దాడులు చేపించాడు. దాడులు చేసిన వాడికి పదవులు ఇచ్చాడు, దాడులు చేసిన వాడికి నేను చంపానని ఒప్పుకుని వచ్చాడు ఎవడో అనంతమా బయటికి. నేను చంపా ఏదో చంపాడని అనుమానంగా అరెస్ట్ చేయలే, నేను చంపానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న నేరస్తుడికి నువ్వు పోలాడుతూ పట్టావు అంటే నీకెంత సిగ్గు లేదయ్యా జగన్ రెడ్డి అని అడుగుతున్నాను నేను. నువ్వు ఇప్పటికీ ఇంకా అతను సస్పెండ్ చేయలేదంటే నీకు దళితులు శత్రువులు నువ్వు చెప్పావు, మా ఊళ్ళకి అర్థం కాలేదు, ఇక ఇప్పుడు దాదాపు ఒక 24 మందికి అర్థమైంది, ఇక గ్రామాల్లో తిరిగి మిగిలిన లక్షలాది మందికి నువ్వు మమ్మల్ని శత్రువులుగా చూపిస్తున్నావని, శత్రువులుగా చూస్తున్నావని వాళ్ళందరికీ చైతన్యం కల్పించి నీ తొక్కని ఇవ్వకపోతే రాజేష్ మహాసేన కాదు మాల జాతి మీరుండే కాదు. జై భీమ్ జై భారత్. వారిలా మనం రౌడీల్లా మిసాలు వెలయలేం, వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం. వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం, వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం. వారిలా ఈ పనులు మనం చేయలేం. ఇవన్నీ కూడా వారికే పేటెంట్. మన పునాదులు పేదల పట్ల ప్రేమలో నుంచి పుట్టాయి. మన పునాదులు రైతుల నుంచి వారి మమకారంలో నుంచి పుట్టాయి. మన పునాదులు అవ్వా తాతలు అక్క చెల్లెమ్మల పట్ల వారి బాధ్యతలో నుంచి మన పునాదులు పుట్టాయి. మన పునాదులన్నీ కూడా వీరందరిలో నుంచి వీరందరిలో నుంచే పుట్టాయి తప్ప వారికి మాట ఇచ్చి మోసం చేయటం అనే వారి పునాదులు మన దగ్గరికి కూడా రావు. మన పునాదులు నా అక్క చెల్లెమ్మల భవిత కోసం, వారి కుటుంబాల భవిత కోసం అక్షరాల 2,23,000 కోట్లు ఈ 4 సంవత్సరాల కాలంలోనే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డీబీటీగా వెళ్ళిపోతా ఉంది.
నా పునాదులు ఈ నేరుగా బటన్లు నొక్కే ఈ డీబీటీ పునాదుల మీద పుట్టాయి. కానీ వారిలా అధికారం అంటే కేవలం దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. వాళ్ళ పునాదుల్లో నుంచి మన పునాదులకు మధ్య తేడా ఎంతుందో గమనించి మనం అడుగుతా ఉన్నాం.